ప్రభు నా జీవితమును చూడయ్యా, ఎక్కడెక్కడో తిరుగుతున్నానయ్యా, రాత్రి అంతా కష్టపడి నాకు ఏ ఫలితం లేదయ్యా. ఈరోజు రెండవ పట్టణంలో అన్నావే, ఈ కాలం చెడు కాలము, నీ ఇష్టపడి అటు ఇటు తిరగకుండా దేవుని మీద ఆధారపడి నీ జీవితాన్ని ఫలింపచేయు అన్నావే. స్వామి ఇదిగో వస్తున్నామయ్యా, మమ్ము నడిపించమయ్యా, ప్రభువా నన్ను నడిపించయ్యా. ఎటువంటి లోతైన సముద్రం ప్రభు మనతో మాట్లాడతాడు. అవును, యోగాను సువిశేషం 5:39 మీరు ధ్యానించండి. ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు, నిత్య జీవమును ఇచ్చునని మీరు భావించు లేఖనములను పరిశీలింపుడు. అయ్యా, నిత్య జీవము మీరు పొందుకోవాలంటే, లోతైన జీవము నీవు పొందుకోవాలంటే, వాక్యమనే జీవితంలో నీ వలను వేయాలి. వాక్యమును పొందుటలో కాదు, వాక్యమును చదువుటలో కాదు, వాక్యమును ఆలకించి, వాక్యమును ధ్యానించి, వాక్యం నీతో మాట్లాడటకు అనుమతించి, ఆ వాక్య లోతులో ఎవరెవరు వెళ్తారో వారందరికీ దేవుడు వారి జీవితానికి ఉంచిన ముత్యాలు కనబడతాయి. నీ కుటుంబంలో ఈరోజు దరిద్రం, నీ కుటుంబానికి ఏమి ఇవ్వలేకపోతున్నావు, నీ బిడ్డలు ఆకలితో ఉన్నారు. కారణం వాక్యమనే సముద్రములో లోతులో నీవు వెళ్ళలేదు, ఆ వాక్యం ఇచ్చే మార్గాన్ని నీవు తెలుసుకోలేదు. అవును, వాక్యములో లోతుగా వెళ్ళి చదివేవారు కాదండి, ధ్యానించేవారు, ఆ వాక్యముతో నడిచేవారు. వాక్యంలో లోతుగా వెళుతూ ఉన్నప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు, నీవు చేయవలసినది చూపిస్తాడు, నీవు ఏమేం వదలాలో నీకు నేర్పిస్తాడు. వాక్యం చదువుదాం. జీవ ఆహారం నేనే, నా దగ్గరికి రా అన్నాడు కదా. ఈ జీవ ఆహారము నేను నా కుటుంబం పొందాలంటే నా వాక్యంలోనికి నువ్వు దూసుకొని లోపల రావాలి అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకొక వాక్యం చదువుదాం. అపొస్తల చర్యలు 17:11 తీసుకోండి. అపొస్తల చర్యలు 17:11. అక్కడి ప్రజలు తెసలోనికలోని ప్రజల కంటే విశాల హృదయులు. అయ్యా, ఇక్కడ ఉన్న ప్రజలు తెసలోని ప్రజల కంటే విశాల హృదయముతో వారు ఉన్నతముగా ప్రవర్తిస్తున్నారు, ఆశీర్వాదం పొందుకొని ఉన్నారు. వారికి దేవుని ఉన్నతమైన సమాధానం వారికి వారి కుటుంబంలో కలుగుతుంది. కారణం ఏం తెలుసా? ప్రభు చెప్తున్నాడు, వింటాం, వారు సందేశమును గొప్ప ఆపేక్షతో ఆలకించి. చూడండి, గొప్ప ఆపేక్షతో. చూడండి, భోజనం తినటకు ముందు మీ చేతులను కడుగుతారు, మీ ప్లేట్ను కడుగుతారు, మీరు అన్నిటినీ తయారు చేసుకొని పూజిస్తారు. అట్లనే దేవుని వాక్యమును చాలా అపేక్షతో దాన్ని ధ్యానించి అనుదినము పరిశుద్ధ గ్రంథమును చదువుకొనుచు. పౌలు చెప్పున్నది నిజమా కాదా అని పరిశీలించుచుండిరి. చూడండి, చదువుటలో కాదు, ఒడ్డులో నీకు పెద్ద పెద్ద చేపలు దొరకవు. నీ ఆకలిని, నీ దరిద్రమును తీసివేసేది, నీ హృదయము పరలోక మహిమతో నింపేది ఒడ్డున దొరకదు. పౌలు చెప్పేది నిజమా లేదా? ఇది పాత నిబంధనలు ఎక్కడ రాయపడి ఉన్నది? వాక్యం లోతులో నీవు వెళ్ళాలి, వాక్యమును ధ్యానింపగా. ఈ వాక్యం ఇంకొక చోటలో రాయపడి ఉన్నదా? ఈ వాక్యము ద్వారా స్వామి ఏం చెప్తున్నాడు? ఈ వాక్యములు ఏమేమి చెప్తున్నాడు? వాక్యానికి చాలా దాహముతో ఈ వాక్యం ద్వారా ఏదో ఎవరో చెప్పారు, ఏదో ఆశీర్వాదాలు వస్తాయి, దానికోసం కాదండి.
ఈ వాక్యం నాకు ఆగారము, ఈ వాక్యమే నాకు జీవము. నా స్వామి అన్నాడు, తండ్రి మూలమున నేను బ్రతుకుతున్నాను. నా వాక్కును నీవు పట్టుకున్నావంటే నా మూలమున నీవు బ్రతుకుతావు. ఆయన అన్నాడు యోహాను 15:7, ఎవని యందు నేనును, ఎవడు నా యందును, ఎవని యందు నా మాట, నా వాక్యం నిలిచి లోపల ఉన్నదో. ఏదో నువ్వు చదివావు వెళ్ళిపోయింది కాదు, ఎవరిలో నిలిచి ఉన్నదో, ఏ చెట్టు భూమి మీద ఆనుకొని ఉన్నదో ఆ చెట్టును ఆ భూమి కాపాడుతుంది. ఎవరు దేవుని వాక్కులో నిలబడుతున్నారో, ఆశలు వస్తాయి, కష్టాలు వస్తాయి, తుఫాను వస్తుంది, కానీ నా జీవితం ఆ వాక్కు మీద నిలబడుతున్నప్పుడు ఆ వాక్కు ఆ తుఫానులో నన్ను కాపాడుతుంది, ఆ భయంకరమైన గాలిలో నిలబడుతుంది. ఈరోజు చాలామంది వాక్య దగ్గరికి వెళ్ళేది, నన్ను ఆశీర్వదించి ఆశీర్వాద వచనం ఇవ్వండి, నా బాధ నుండి నన్ను కాపాడే వచనం ఇవ్వండి, నన్ను ఓదార్చే వచనం ఇవ్వండి. కానీ ప్రభు పలుకుతున్నాడు. పౌలు పలికేది నిజమా లేదా అని పాత నిబంధనలో దేవుని వాక్యంలో మీరు లోతుగా వెళ్ళండి. చదువుదాం. వారిలో పలువురు విశ్వసించిరి. అప్పుడు వారు లోతుగా వెళ్ళి విశ్వసించినప్పుడు ఆ తెసలోనియా కుటుంబం కంటే వీరు కుటుంబాలు ఆశీర్వదింపబడిన కుటుంబాలుగా, వారు ఎంతగా ఆశీర్వదింపబడ్డారంటే దేవుని సేవకు ధారాళ మనసు తర్పించరే, వారు ఆనందముతో జీవించరే. కారణం దేవుని వాక్యమును ఏదో ఒడ్డున నిలబడిన వారు కాదు, లోతుగా వెళ్ళిన వారు. ఆ వాక్యం వారు చదివినప్పుడే వారి జీవితాన్ని తెరిచిపెట్టి, అయ్యా ఈ వాక్కు ద్వారా నీవు నాకేం చెప్తున్నావు, ఈ వాక్కు ద్వారా నేను వదలేది ఏదైనా ఉన్నదా, ఈ వాక్కు ద్వారా నేను చేయవలసినది ఏదైనా ఉన్నదని నువ్వు చెప్తున్నావా. వాక్యంతో వాక్యం వారు చదివారు, వాక్యం వారి జీవితాన్ని చదివించింది. వారి వాక్యం వారి జీవితాన్ని చదివించి వారి వాక్యాన్ని చూపించింది, వాక్యం వారి జీవితాన్ని చూపించింది, వాక్యం వారి జీవితానికి వెలుగు ఇచ్చింది. లోతుగా వెళ్ళినప్పుడు అవును అదే పౌలు చెప్తున్నాడు. యోసువా గ్రంథం 1:8 చూడండి, ప్రభు ఏం చెప్తున్నాడు, ఎలా వాక్యం లోతులో వెళ్ళాలని వింటాము. యోసువా గ్రంథం 1:8 ఈ ధర్మశాస్త్రమును, ఈ ధర్మశాస్త్రము నిత్యము పఠింపుము. నిత్యము, ఏదో ఉదయం లేచాను చదివాను టైం అయిపోయింది మూసేసి వెళ్ళిపోతాను కాదు, నిత్యము. ఉదయం చదివించాను ఎందుకు, నేను పూజించిన ఆహారమును తిని మళ్ళీ కక్కి పోవటం కాదు, ఆహారమును కడుపులో ఉంచుతాను. ఎందుకు, అది లోపల వెళ్ళి రక్తముగా మారి శక్తిగా మారి ఆ రోజంతా నేను పనిచేయుటకు బ్రతుకుటకు ఆహారం తోడ్పడుతుంది. అట్లనే దేవుని వాక్యమును నేను స్వీకరించి ఆలకించి అది నాలో డైజెస్ట్ అవటానికి ఎక్కడ వెళ్ళినా నా మనసులో మోసుకొని వెళ్ళాలి. చదువుదాం ఇంకా. అహోరాత్రములు మననము చేసుకొనము. అహోరాత్రము రేయం పవలు నేను ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా దేవుని వాక్యమనే వాక్యములో లోతుగా వెళ్ళినప్పుడు దేవుని జీవము దేవునిలో ఉన్న ముత్యాలు చదివినప్పుడు అదే వాక్యమే దేవుడు ఏమో మాట్లాడతాడు. ధ్యానిస్తూ ఉన్నాను మధ్యాహ్నం, నేను పని చేస్తూ ఉన్నాను, దేవుడు ఇంకొకటి మాట్లాడతాడు, రాత్రి ఇంకొక లోతుగా నడిపిస్తాడు. నా జీవిత పయనానికి కావలసిన ముత్యాలు, ఉన్నతమైన చేపలు, ఉన్నతమైన డబ్బు, నా కుటుంబాన్ని పోషింపవలసినది అన్నీ ఆ వాక్యమును లోతుగా నేను స్వీకరించి ఆ వాక్యం లోపల వెళుతూ ఉన్నప్పుడు అది నాకు లభించను. హల్లెలూయా.